నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు. అందరి ప్రార్థనలు ఫలించాయి. 17 రోజులుగా సొరంగంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. పర్యావరణానికి ముప్పు అని నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ అనే పద్ధతి ఇవాళ 41 మంది కార్మికుల ప్రాణాలను కాపాడింది. ఇక విషయంలోకి వెళ్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లాలో సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 12న దీపావళి పండుగ నాడు తెల్లవారుజామున టెన్నెల్లో కొంత భాగం కూలడంతో 8 రాష్ట్రాలకు చెందిన 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 17 రోజుల పాటు సొరంగంలోనే గడిపిన వారిని మంగళవారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. అత్యంత సంక్లిష్ట ఆపరేషన్ లో కేంద్ర రాష్ట్ర విపత్తు నివారణ దళాలు ఐటీబీపీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తమ సహాయక చర్యలు చేపట్టాయి. కాగా టెన్నెల్లో 57 మీటర్ల వరకు శిథిలాలు పేర్కొన్నాయి. వీటిని తొలుస్తూ 800 మిల్లీలీటర్ల వ్యాసం ఉన్న పైప్ లైన్ వేసి దానిలో నుంచి కూలీలను తీసుకురావాలని అధికారులు ప్రణాళిక రచించారు. క్లిష్టమైన డ్రిల్లింగ్ ను చేయగల అమెరికన్ ఆగల్ యంత్రాన్ని తెప్పించారు. దాదాపు 47 మీటర్ల మేర తవ్వాక సొరంగ నిర్మాణంలో ఉపయోగించిన ఇనుప పట్టీలు అడ్డుపట్టి ఆగర్ యంత్రం బ్లేడ్ పూర్తిగా విరిగిపోయింది. దీంతో మరో యంత్రాన్ని ఇండోర్ నుంచి తెప్పించినా ప్రయోజనం లేదని తేలడంతో అధికారులు సొరంగం పైన ఉన్న కొండను నిలువున తవ్వాలని నిర్ణయించారు. అందుకోసం ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతిని అనుసరించారు. కానీ ఈ పద్ధతి నిషేధంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాట్ హోల్ మైనింగ్ చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గు పొరలను తొలుస్తారు. ప్రస్తుతం ఘటనలో 10 ఏళ్లుగా ఈ ప్రొఫెషన్ లో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే బొగ్గును వెలికి తీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతిని అనుసరించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాట్ హోల్ మైనింగ్ పై అనేక విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ పద్ధతిలో కార్మికుల ప్రాణాలకు ఎలాంటి భద్రత ఉండదు. లోపలికి వెళ్లిన కార్మికులకు వెలుతురు ఉండదు. గనులు కూలిపోవడం, వర్షాలు వచ్చినప్పుడు ఆ హోల్స్ అన్ని నీటితో నిండిపోవడం వంటి అతి ప్రమాదకర పరిస్థితులు కార్మికులకు ఎదురవుతూ ఉండేవి. ఈ పద్ధతిలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పర్యావరణ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో 2014లో ఎన్సీటీ ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతి అశాస్త్రీయమని, సురక్షితం కాదంటూ దానిపై నిషేధం విధించింది. కానీ ఇవాళ ఆ పద్ధతి 41 మంది కార్మికుల ప్రాణాలను నిలబెట్టింది.